మీరు చూస్తున్న ఈ ప్రశాంతమైన గెలాక్సీ పేరు మిల్కీవే. మనం కూడా ఈ గెలాక్సీలో ఒక భాగంగానే ఉన్నాం, కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రశాంతతను చెడగొట్టడానికి మన దగ్గరలో ఉన్న అతి పెద్ద గెలాక్సీ ఆండ్రోమెడా కదిలి వస్తుంది. మరికొన్ని కోట్ల సంవత్సరాలలో ఈ ఆండ్రోమెడా గెలాక్సీ మన మిల్కీవే గెలాక్సీ ఢీకొనబోతున్నాయి. మీరు వింటున్నది నిజమే. ఇలానే కనుక జరిగితే మన గెలాక్సీ ఏమవుతుంది, మరి అందులో ఉన్న మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మన మిల్కీవే గెలాక్సీ విషయానికి వస్తే, దీని మధ్యలో సెగటేరియస్ ఏ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. ఈ బ్లాక్ హోల్ మన భూమితో సహా కొన్ని వందల కోట్ల నక్షత్రాలను తన చుట్టూ తిప్పుకుంటుంది. కానీ అదృష్టం ఏమిటంటే ఈ బ్లాక్ హోల్ ఏ ఒక్క నక్షత్రాన్ని తనలో కలుపుకోవడం కానీ లేదా నాశనం చేయడం కానీ చేయడం లేదు. ప్రతి ఒక్క నక్షత్రం ఈ బ్లాక్ హోల్ దగ్గరగా వెళ్ళి అతి వేగంగా వెనుతిరిగి వస్తున్నాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే మన మిల్కీవే గెలాక్సీ ప్రశాంతతకు మారుపేరు. ఈ గెలాక్సీ యొక్క డయామీటర్ 100,000 లైట్ ఇయర్లు. ఫ్రెండ్స్, బ్లాక్ హోల్స్ గురించి, లైట్ ఇయర్స్ గురించి మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు కార్డ్స్ లో ఒక వీడియో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాక మన గెలాక్సీ సెకండ్కి 72 కిలోమీటర్ల చొప్పున అన్ని వైపులా విస్తరిస్తూ ఉంది. మన మిల్కీవే గెలాక్సీ యొక్క టోటల్ మాస్ 8.5 × 10^11 సోలార్ మాసెస్. ఒక సోలార్ మాస్ అంటే 2 × 10^30 kg. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన గెలాక్సీని తక్కువ అంచనా వేయకూడదని. ఇక ఆండ్రోమెడా గెలాక్సీ విషయానికి వస్తే, ఇది మన మిల్కీవే కన్నా 2 రెట్లు పెద్దది. ఈ గెలాక్సీ యొక్క డయామీటర్ 220,000 లైట్ ఇయర్స్. ఈ ఆండ్రోమెడా గెలాక్సీనే మిసియస్ 31, M31, NGC 224 అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ గెలాక్సీ మన భూమి నుండి 2.537 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంతేకాక సెకండ్కి 110 కిలోమీటర్ల చొప్పున అతి వేగంగా మన గెలాక్సీ వైపు దూసుకొస్తుంది. ఇదే వేగంతో గనక వచ్చినట్లయితే మరో 400 కోట్ల సంవత్సరాలలో ఆండ్రోమెడా మన మిల్కీవే గెలాక్సీని ఢీకొంటుంది. ఈ గెలాక్సీలో దాదాపు 1 ట్రిలియన్కు పైగా స్టార్స్ ఉన్నాయి. అంటే దాదాపు 100,000 కోట్లకు పైగానే అన్నమాట. ఈ గెలాక్సీ యొక్క టోటల్ మాస్ 0.8 × 1.5 × 10^12 సోలార్ మాసెస్ ఉంటుందని అంచనా వేశారు. కానీ 2018లో వెలుగులోకి వచ్చిన వార్త ఏమిటంటే, ఆండ్రోమెడా మరియు మిల్కీవే గెలాక్సీలు 2 ఇంచుమించు ఒకే మాస్ కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ గెలాక్సీ మనకు దగ్గరే దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు నక్షత్రం రూపంలో కనిపించిన ఆండ్రోమెడా 2 బిలియన్ సంవత్సరాల తర్వాత మనకు ఆకాశంలో స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఈ గెలాక్సీలు కొలైడ్ అయిన తర్వాత కూడా మన భూమి కనుక ఉంటే మన భూమికి రాత్రి అనేది ఉండదు. రాత్రి కూడా ఆకాశం వెలుగులతో నిండి ఉంటుంది. కానీ ఈ 2 గెలాక్సీలు కొలైడ్ అవడం జరిగితే మన భూమి ఆ బ్లాక్ హోల్స్ నుండి వచ్చే గ్రావిటేషనల్ వేవ్స్ వల్ల, అలాగే ఇతర స్టార్స్, ఆస్ట్రాయిడ్స్ వల్ల నాశనం అవడం జరుగుతుంది. మరో 600 కోట్ల సంవత్సరాల తర్వాత కొత్త గెలాక్సీ అనేది తయారవుతుంది. దానికి మిల్కోమిడా లేదా మిల్క్రోమిడా అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. మనం చాలా లక్కీ, ఎందుకంటే ఈ విధ్వంసం జరగడానికి దాదాపుగా 400 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మనం ఈ విధ్వంసం నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఉందనే చెప్పాలి. అదేమిటంటే మనం ఈ గెలాక్సీని ఖాళీ చేసి వేరే గెలాక్సీని వెతుక్కోవడమే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నుండి మన ఛానల్లో ఒక చిన్న మార్పు జరగబోతుంది. అదేమిటంటే, నెక్స్ట్ వీడియో నుండి ఒక వీడియో తెలుగులో అప్లోడ్ చేస్తే మరో వీడియో ఇంగ్లీష్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన వీడియోస్ను దాదాపు 36% మంది అదర్ కంట్రీస్ వాళ్ళు చూస్తున్నారు. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.